이러죠. ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలూరి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు, మరి నేను బెంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది, ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ సీట్ షేరింగ్ విషయం ఏదైతే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బయంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని నాలుగు నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు అరే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మాటబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.